श्रियकांताय कल्याण निधये निधयेद्धिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम् ओम नमो श्री वेंकटेशाय नमः। अंदर की नमस्कार, नेन सिरीश सिरिवेनेल होम वर्ल्ड की स्वागत। ईरोजु एडो शनिवार चक्कगा पूज जरिगिंदी। एडु शनिवारालु चाला बागा पूज चेसुकुन्नानु। మధ్యలో ఒకటి రెండు వారాలు కొంచెం ఇబ్బంది కలిగిన తర్వాత మొత్తానికి ఏడు వారాలు నేను చక్కగా పూజ చేసుకోవడం అయితే జరిగింది. ఆ స్వామి అనుగ్రహం వల్ల అంతా బాగా జరిగి పూజ అయితే చక్కగా జరిగింది. ఈ శనివారం కూడా నేను పిండి దీపాలు పెట్టుకు చేసుకున్నాను. అమ్మ చెప్పారు పిండి దీపాలు కూడా పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు అని చెప్పని ఈరోజు అలా పూజ చేసుకున్నాను. అలాగే తులసిదళాలతోటి చక్కగా పువ్వులతోటి పూజ అయితే చక్కగా జరిగింది. ఇంకా నేను ఇంతకుముందు అంటే ఇంతకుముందు నేను డబ్బులతోటి వెంకటేశ్వర స్వామి నామాల పూజ అని చెప్పని ఒకటి చేసుకున్నాను. అలాగే 1000 తులసిదళాలతో కూడా ఒక పూజ చేసుకున్నాను. కుదిరితే ముందు ముందు వారాల్లో మీకు ఎప్పుడైనా అవి షేర్ చేయడానికి చూస్తాను. అలాగే అమ్మ కూడా ఇంకొక ఒకటి రెండు పూజలు చెప్పారు హారతి కర్పూరంతో. అవి ఇంకా ఏమైనా ఉంటే కనుక ముందు ముందు శనివారాలతోటి మీ ఆ వీడియో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఏడో వారం శనివారాలు ఈ ఏడో వారం గోవింద నామాలతోటి ఎలా పూజ చేసుకున్నాను అన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాము. అలాగే మళ్ళీ నేను ఒక మంచి మంచి వీడియోస్ తోటి తెలిసిన విషయాలు అలాగే అన్నీ మీకు ముందు వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ వారం పూజ ఎలా జరిగింది అన్నీ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఏడో శనివారం గోవిందనామాల పూజకు కూడా నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను. ముందుగా స్వామివారికి తులసి దళాలతోటి అలాగే తెల్ల పూలతోటి మాల కట్టి వేశాను. అలాగే గోడకు కూడా గోవిందనామం మళ్ళీ కొంచెం నీళ్ళతో తుడిచి అలాగే మళ్ళీ పసుపు రాసి గోవిందనామం పెట్టాను. అలాగే పిండి దీపాలు చేశారు వాళ్ళమ్మ. ఏళ్ళ బియ్య పిండిలో పచ్చిపాలు కలిపి అరటిపండు పంచదార కలిపి ముద్ద కింద చేసి దాన్ని ఒక నాలుగు పిండి దీపాలు వచ్చేలా చేశారు. మూడేమో ఇక్కడ పెట్టుకునేందుకు, ఒకటేమో పైన దేవుడి దగ్గర పెట్టుకునేందుకు. అలాగే వడపప్పు, పానకం, కొబ్బరికాయ, పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి, తులసి దళాలు, అలాగే పూజకి పువ్వులు, మిగతా పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. మామూలుగా అయితే ప్రమిదిలో పెట్టాలి. మా అమ్మగారు చెప్పారు పిండి దీపాల్లో పెట్టుకున్నా కూడా మంచిదే అన్నారు. సరే, మూడు దీపాల్లోనూ 7+1 8 ఒత్తులు, అంటే వడ్డీ అంటాం కదా మనం, 7 ఒత్తులు ప్లస్ అలాగే ఒక ఒత్తు కలిపి 8 ఒత్తులు వేసి 4 దీపాలు పెట్టాను.
మూడేమో ఇక్కడ కింద, అలాగే పైన ఒక దేవుడి దగ్గరేమో ఒక పిండి దీపం కూడా పెట్టాను. సో పిండి దీపాలతో నిజంగా ఈరోజు దేవుడు అయితే చాలా కళగా అనిపించారు నాకైతేను. ఎంత అందంగా అనిపించాయి, పిండి మీద నామం పెట్టేసరికి పసుపు కుంకుమతోటి చాలా కొత్తగా అనిపించింది, అంటే అందంగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి నిజంగా నామాల్లో ఉన్నారు అన్నంత అనిపించింది నాకు. మూడు దీపాలు అంటే ఇదేం లెక్కని కాదు, నేను మామూలుగా మూడు దీపాలు పెట్టుకున్నాను అంతే. ఒక్క దీపం పెట్టుకుని 8 ఒత్తులు వేసుకుంటే సరిపోతుంది. పైన నేను మామూలుగా ఒకటి పెట్టుకున్నాను, కింద 2 పైన 2 అని అనుకున్నాను, కానీ సరే మధ్యలో 3 బాగుంటాయి కదా అని చెప్పని 3 పెట్టుకున్నాను. పైన కూడా మామూలుగా ఒక పిండి దీపం పెట్టుకుని 8 ఒత్తులు వేసుకుని కూడా పెట్టుకున్నాను అలాగేను. అలాగే దీపారాధనకి చక్కగా పువ్వులు అలాగే బొట్లు పెట్టి అలంకరించాను. పూజకు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాను మొత్తం. అంటే మెయిన్గా వడపప్పు పానకమే ఆయనకి ఎక్కువ ఇష్టమైన ప్రసాదం అంట. 7వ శనివారం కూడా యాజ్ యూజువల్గా అలాగే పెట్టాను నేను. కొబ్బరికాయ ఒకటి తెచ్చుకుని రెడీ చేసుకున్నాను. అలాగే ఇంతకుముందు నేను 1000 తులసి దళాలతోటి వెంకటేశ్వర స్వామి పూజ అని ఒకటి చేశాను, కుదిరితే అది మళ్ళీ నేను నాకు తులసి దళాలు మా చెట్టు కూడా అన్నీ అయితే ఖచ్చితంగా అది నేను షేర్ చేస్తాను. అలాగే డబ్బులతోటి ఒక మాల అని చెప్పాను కదా, అది కూడా నేను చేశాను. అది మా అమ్మగారు చెప్పింది, అప్పుడంటే మనకు 5 రూపీ నోట్సు, 10 రూపీస్ నోట్సు, 20 రూపీస్, 50 రూపీస్, 100, 500, 1000 నోట్స్ ఉండేవి కదా. అలా 7 నోట్సు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నోటు చొప్పున స్వామికి మాల వేసి చేసే పూజ కూడా చేశాను. అది కుదిరితే అది కూడా ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. అలాగే అమ్మ కూడా ఇంకొకటి హారతి కర్పూరాలతోటి వెంకటేశ్వర స్వామి పూజ అని ఒకటి చెప్పారు, అది కూడా అమ్మని అడిగి నేను చేసుకున్నప్పుడు మీకు కూడా తెలియపరుస్తాను. అలాగే చక్కగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నాను, అలాగే అమ్మవారి అష్టోత్తరం కూడా చదివి అమ్మవారికి అయితే కుంకుమ పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే తులసి దళాలతోటి చేసుకున్నాను, అలాగే గోవిందనామాలు కూడా తులసి దళాలతోటి చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది చక్కగా నాకు పూజ ఇవాళ. స్వధాయ నమః, సుధాయ నమః, ధన్యాయ నమః, హిరణ్మయ నమః, లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, విభావరియ నమః, ఆదిత్య నమః, దిత్య నమః, దీప్తాయ నమః, వస్తాయ నమః, వస్తారణ్య నమః, ఓం కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షయ నమః, గృహసంభవాయ నమః, అనుగ్రహప్రదాయ నమః. అలాగే ఇవాళ ఏకాదశి మంచి రోజు అని చెప్పారు, అందుకని నేను విష్ణు సహస్రనామ పారాయణం, మామూలుగా కూడా నేను ఎక్కువ 40 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాను. సాయంత్రం చదువుదాం అంటే పొద్దున కొంచెం లేట్ అయిందని చెప్పని సాయంత్రం విష్ణు సహస్రనామం కూడా ఈరోజు చదువుకుంటే మంచిదని చెప్పారు అమ్మ. మనం ఏదైనా మనసులో ఉంటే కోరికలు ఏమైనా ఉంటే తీరుతాయి, ఎందుకంటే ఏకాదశితో కలిసిన వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి చాలా మంచిదట, అందుకని కనీసం విష్ణు సహస్రనామం చదువుకున్నా మంచిదని చెప్పారు. ఒకటి మార్నింగ్ కుదిరిన వాళ్ళు సాయంత్రం అని చక్కగా చదువుకుంటే మంచిదట, నేను సాయంత్రమే చదువుకుందామని అనుకుంటున్నాను. అలాగే స్వామివారికి గోవిందనామాలకి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ఒకటి తర్వాత ఒకటి సమర్పించడం జరిగింది. ఇవాళైతే నాకు ఎంతో సంతోషంగా కలగా అనిపించింది, అయ్యో 7 వారాలు అయిపోయాయని చెప్పని. అందుకనే అమ్మ చెప్పారు ఇంకా చాలా పూజలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వారం నీకు వీరున్నప్పుడల్లా చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే చాలామంది దీపాల గురించి, ఒత్తులు ఎన్ని వెయ్యాలి, కుందులు, దీపాలు అన్నీ అడిగారు. దానికి కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేసి మీకు చెప్తాను, అంటే నాకు కొంచెమే తెలుసు. నాకు పెద్దవాళ్ళని అడిగి నేను ఎన్ని దీపాలు పెట్టాలి రోజువారీకి, ఎప్పుడైనా ఎన్ని ఒత్తిడి వేయాలి, ఎటువంటి దీపాలు పెట్టాలి అనేది కూడా ఒక వీడియో తప్పకుండా షేర్ చేస్తాను నేను. అలాగే ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఒక చిన్న అన్నమాచారి కీర్తన పాడతాను. అలాగే నైవేద్యం ఉన్నవన్నీ చక్కగా స్వామివారికి సమర్పించడం జరిగింది. పళ్ళు మన ఇంట్లో ఏముంటే అవి, అలాగే కొబ్బరికాయ కూడా కొట్టాను ఈరోజు నేను, అన్నీ నైవేద్యం సమర్పించాను. చిన్న పాట విని మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అలాగే 7 శనివారాల గోవిందనామాల పూజ మీద మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కనుక ఒకవేళ నన్ను అడగండి, నాకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్తాను నేను. కుదిరితే వచ్చే వారం వడ్డీ కదా అని చెప్పని మామూలుగా ఇంకొక అదే ఈ పూజ చేసుకుందామని అనుకుంటున్నాను, 8వ వారం అవుతుందని చెప్పని. నేను మళ్ళీ మీకు ఏ విషయం నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చిన్న పాట విందాం. మాధవా కేశవా మధుసూధన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవా కేశవా మధుసూధన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద
वासुदेव प्रद्युम्न राम राम कृष्ण नारायणाच्युत दामोदरानिरुद्ध दैव पुंडरीकाक्ष दामोदरानिरुद्ध दैव पुंडरीकाक्ष नामत्रयादीश नमो नमो नामत्रयादीश नमो नमो माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिंतयामि यूयं पुरुषोत्तमा पुंडरीकाक्ष दिव्य हरिसंकर्षणा अधोक्षजा पुरुषोत्तमा पुंडरीकाक्ष दिव्य हरिसंकर्षणा अधोक्षजा नरसिंह ऋषिकेश नगधरात्रिविक्रमा नरसिंह ऋषिकेश नगधरात्रिविक्रमा शरणागत रक्ष जय जय सेवे माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिंतयामि यूयं महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतु रग कल्की महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतु रग कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम पिहिता विज्ञान श्री वेंकटेश शुभकरम अहमिह तव पददास्यम अनिशं भजामि अहमिह तव पददास्यम अनिशं भजामि माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिंतयामि यूयं चिंतयामि यूयं चिंतयामि यूयं।